మళ్ళన్న ఇంకా సారేమన్నాడు అయితే తన జి 24 గంటలకు పట్టం చేసింది నిన్ను నన్ను మొదటిసారి నాకు ఆయన గుర్తు చేసిన నా మెట్టు ఆయన జీవితం సారు గిరి సార్ గారు మొత్తం చేసిందే తన ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి ఇంతమందికి పట్టం చేసిండు ప్రపంచానికి తన తనను గుర్తుపెట్టుకున్నా నా గుండెలోన నేను మాత్రం అవును ఇంకొక పాట కూడా మీరు వైరల్ అయింది అన్న ఏం పాట తెలుసా నవ్వుల వాన నవ్వుల వాన పాట చాలామందిని ఆకట్టుకుంది పాట మీ యాక్టింగ్ కానీ మీ రిలేటివ్లో ఉన్నారు కదా దివ్యమ్మ దివ్యమ్మ నిజం అది ఎంత కష్టపడ్డారా పాట చేయడానికి అయితే నేను ఆ పాట పాడతావు ఒకసారి పాడతాను అంతా వస్తుంది నాన్న ఒక్కసారి పాడవా తెలంగాణ టాలెంట్ కోసం నవ్వుల వాన నవ్వులవాన పువ్వులవాన నాతో వస్తావా నువ్వో నేను మనమిద్దరమే కలిసి పోదామా నవ్వులవాన పువ్వులవాన నాతో వస్తావా నువ్వో నేను మనమిద్దరమే కలిసి పోదామా నాలో ప్రేమ నీలో ప్రేమ ఏరై పారిందా ఊరుకు తెలిసే వాడకు తెలిసే వందరూ దూసిందా అయితే నేను ఈ పదం నేను వాడినా దువ్వెమ్మ వాడింది అక్కడ చూసి ఇక్కడ చూసి వస్తావనుకున్నా ఆశలు చూసే సూపులు చూసి సినకైపోయానా అని ఆయమ్మ వాడింది అయితే ఆ దువ్వెమ్మ నాకు ఎట్లా పరిచయమైందంటే వాళ్ళు ఎవరు నాకు తెలియదు ఎట్లా తెలుసుకోరు నాకు ముక్కు తెలియదు నాకు ముఖం తెలియదు అయితే మీ రిలేషన్ గారా వాళ్ళు వాళ్ళది గోదావరికి అలా చూసిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారు సార్ వ్యూవర్స్ రిలేటివ్స్ అనుకుంటారు అందరు బంధువులు అనుకున్నారు నన్ను ఆ గెటాపు అతను వాళ్ళు ఎవరో కజిన్ బ్రదర్ సిస్టర్ అందరూ అంత బంధువులు అనుకున్నారు మొత్తం నాకు దగ్గర బంధువులు అనుకున్నారు ఆ పాట రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయిన మొదటి రోజే అనుకున్నారు అందరూ వీరు బంధువులు లేకుండా దగ్గర బంధువులు అని చెప్పింది నాకు చాలామంది ఫోన్లు వచ్చినాయి తర్వాత ఆయమను కూడా మళ్ళీ ఇంటర్వ్యూకి అడిగిండ్రు నాతోనే ఇంటర్వ్యూ తీసుకురండి మీ బంధువులను ఎవరు మీకు గమనించిన వాళ్ళు అందరూ చాలా బాగా వాడారు ఇద్దరు కలిసి మంచి పాట వాడారు నవ్వుల వానపు వస్తుంది పాట సూపర్ పాట అందరి మంది మెలుడి ఆ మెలుడి పాట అనమాట బాగా స్లో వెళ్ళేది పల్లెటూరును ఆ విధానం చేసింది ఎంత కష్టపడ్డారు ఆ పాట చేయడం అయితే ఆ విత్తరాలు ఏం ఆ విత్తరాలు నాతో ఏం చేసిందంటే నేను ఎంత కష్టపడ్డానో నాతో ఆయమ కూడా బాగా కష్టపడ్డాడు నేను ఎక్కడ నేను చెప్పే మాటకు నేను చెప్పే పాటకు ఎక్కడ ఆయన ఎక్కడ నన్ను బెదిరించి మాట్లాడలేదు అసలు నేను ఎట్లా చెప్తే అట్లే వినుకుంటూ వచ్చింది నా మాట సూపర్ ఎక్కడ ఏది మాత్రం ఆయన ఎక్కడ ఇట్లా ఇది ఎందుకు చేస్తుండో నువ్వు ఇట్లా చేస్తున్నావు అని అడగలేదు అయితే ఆ వ్యక్తులు నాకు తెలియదు నాన్న మొదటిసారి నాకు ఫోన్ చేసింది ఒకరోజు ఫోన్ చేసింది నా పేరు దువ్య నా పేరు ఇట్లా సంగతి నేను పాటలు పాడాలనుకున్నా నాకు ఎవ్వరు అవకాశం ఇవ్వలేదు ఇంతవరకు నేను చాలామందిని అడిగిన అన్నది నాతోన అంటే నేను మహబూబ్ నగర్లో ఉంటా ఏమో అక్కడ ఓలవూర్లో ఉంది కదా గోదావరికి అంటే ఫోన్ చేసింది నాకు ఇట్లా నా పేరు పలాని పేరు ఇట్లా ఉంది నా పరిస్థితి ఉంది నాకు అవకాశం ఎవరు ఇస్తలేదు అవకాశం ఇవ్వలేదు నేను పాడతాను యాక్టింగ్ చేస్తాను అది అంటే నేను అడిగిన అమ్మ మీరు పాటలు పాడతారంటే అవును అన్నది అంటే ఒకసారి వాడన్నా అంటే గొంతు విన్నాను ఏం పాట పాడింది ఏదో ఒక పాట పాడింది నాన్న నేను అప్పుడు వేరే మీటింగ్ ప్రోగ్రామ్ చేసి వచ్చిన మా ఇంటికి వచ్చినట్టే నాకు 2 గంటలకు మధ్యాహ్నం ఫోన్ చేసింది నాకు ఫోన్ చేసిన తర్వాత పాట పాడమంటే ఏదో ఒక పాట పాడింది పాడిన తర్వాత అడిగిన అమ్మ నువ్వు నా పాట పాడతావమ్మా మళ్ళీ నేను అవకాశం ఇస్తాను అంటే నేను తప్పసరిగా వాడతా అన్నది నేను తప్పసరిగా వాడతాను నీతో నన్ను ఎందుకు వాడడం పాడతాను యాక్టింగ్ చేస్తాను నాకు ఎవరు మాత్రం అవకాశం ఇవ్వలేదని చెప్పింది పాపం ఉన్నది మాట్లాడింది సరేలమ్మా ఇస్తాను మళ్ళీ అని చెప్పిన నేను ఇస్తానులేమ్మా తప్పకుండా చేస్తానని చెప్పిన అన్నాక నా దగ్గర అప్పుడు చిన్న ఫోన్ ఉంది అన్నమాట ఫోన్ చిన్నది చిన్న ఫోన్ నాన్న ఇప్పుడు ఉన్నంత పెద్ద ఫోన్ లేదు మొన్న కొన్న నెల అయింది 2 నెలల 15 రోజులు అండి ఆ ఫోన్ కొనుక్కొని ఆ చిన్న ఫోన్ ఉంది ఆ ఫోన్లో ఫోన్ని ఎట్లా వాడాలి నేను ఆ పాట అని చెప్పి పాట అయితే పాడిన ఆ ఫోన్లోనే మొదటి పాట ఆయమకు నేను ఆయమకు పంపించడం మొదటి పాట నాది ఆకాశము చూసిందా ఈ నెల మురిచిందా నువ్వో నేను ప్రేమించామని తెలిసిందా ఆకాశం చూసిందా ఈ నెల మురిసిందా నువ్వో నేను ప్రేమించామని తెలిసిందా సిరిమల్లివి నువ్వేనా
జాబిల్లిని నేనేనా, నీ రాత నా రాత, ఆ దేవుడు రాసినడా, ఆ దేవుడు రాసినడా, ఆకాశం దూసిందా, ఈ నేల మురిసిందా, నువ్వు నిన్ను ప్రేమించామని తెలిసిందా. నువ్వు పాట పాడుతుంటే నేను హలలో కొంతట్లో ఉంది. ఆకాశం చూసిందా అంటే ఆకాశం ఉంది ఆలోచించాలి, తర్వాత నేల మళ్ళీ ఇటు రావాలి, అటు ఇటు కనిపించింది పాటల అంత డెప్త్ ఉంది నిజం. అయితే ఆయమ్మకు నేను ఈ పాట వేరే ఒక తమ్ముడు ఉంటాడు, ఫోన్ పెద్ద ఫోన్ ఉంది ఆ సమీపం, ఆ ఫోన్లో పాడి పంపించిన. అయితే అద్దువే అమ్మకు పంపించిన, పంపిస్తే ఆయమ ప్రాక్టీస్ చేసుకున్నది ఒక 3 రోజులు, అసలు 3 రోజులు 4 రోజులు ప్రాక్టీస్ చేసుకున్నది. నేనేమనుకున్నా అంటే రికార్డింగ్ తర్వాత చేసుకుందాం, నాకు వచ్చిన తొందర ఎందుకు అని చెప్పి ఆయన మర్చిపోయినా నేను. ఆ పాట పంపించినా కానీ ఆయన అక్కడ ప్రాక్టీస్ నేను మర్చిపోయినా, నేను మర్చిపోయినా. మళ్ళీ ఆయమనే ఫోన్ చేసింది, ఫోన్ చేస్తూ ఏమైంది అన్న, నువ్వు పాట ఎందుకు, నేను ఇట్లా నాకు టైం అయింది, నేను హాస్టల్కి వెళ్ళిపోతున్నా అన్నది. నేను హాస్టల్కి వెళ్ళిపోతాను, టైం లేదు, నువ్వు ఎట్లయినా మేజర్ డైరెక్టర్ దగ్గర మాట్లాడి నువ్వు వచ్చి రికార్డింగ్ చెప్పి అని పెట్టింది. నేను అనుకుని వీళ్ళెవరు నాకు ఇంత ఇబ్బంది పెడుతున్నాను అనుకున్నా. నువ్వు ఆగమాగం పాటలు చేయవు కదా, నేను అంటే నిదానం కదా, అంత నిదానంగా చేస్తావు ఎప్పుడో నాకు ఇష్టం ఉన్నప్పుడు అన్న. అట్లయితే వీళ్ళెవరు నన్ను ఇబ్బంది పెడుతున్నాను అని చెప్పి నేను సరేలమ్మా, మళ్ళీ అతను మేజర్ డైరెక్టర్ కూడా మనం అనుకున్నప్పుడే పాట రికార్డింగ్ చేయాలి కదా, ఏమో చెప్పింది నాకు. అన్ని విధాలు అన్ని అనుకూలంగా ఉండాలి కదా, వాళ్ళకు కూడా వేరే వర్క్ ఉంటుంది కదా. అప్పుడు మీదు డాక్టర్ ఎవరు, ప్రవీణ్ అన్న. ప్రవీణ్ అన్న మీదు డాక్టర్ సిరిసిల్ల ప్రవీణ్ అన్న, సిరిసిల్ల ప్రవీణ్ అన్న. ప్రవీణ్ అన్న మీదుకు చేస్తున్నాడు అన్నాక ఈ అమ్మాయి నాకు దువ్యమ్మ చెప్పింది, నువ్వు ఖచ్చితంగా చెప్పి ఎట్లా చేస్తావు నాకు తెలియదు, అదల్లా నువ్వు రికార్డింగ్ చెప్పి, నేను హాస్టల్ పోతే తిరిగి రాను అన్నది. హాస్టల్ పోతే మళ్ళీ రానికే రాదంట ఆయన అంటే, అందుకోసం అని చెప్పి నాకు ఫోన్ చేసింది. సరేలే అమ్మ అని చెప్పి మీదు డాక్టర్ దగ్గర ఫోన్ చేసిన. మీదు డాక్టర్ ఫోన్ చేస్తే, అన్నయ్య నేను ఇట్లా సంగతి కొండయానన్నా, ఇట్లా మా బొజ్జి ఇట్లా సంగతి పాట హాస్టల్కి వెళ్ళిపోతా ఉంటుంది, టైం లేదన్నా అని చెప్పిన. మా బొజ్జి అన్న అప్పటికి నాకు తెలియదు వీళ్ళు, కానీ మన వాళ్ళు మా బొజ్జి ఇట్లా సంగతి అన్న, ఇట్లా రికార్డింగ్ చేయాలంటుంది అన్న, ఇట్లా హాస్టల్కి వెళ్ళిపోతుంది అంట, నేను ఇట్లా చేయాలంటే సరే కొండగా చేస్తాను అన్నాడు. అన్నయ్య కూడా ఎక్కడ నన్ను ఇబ్బంది పెట్టలేదు, నేను అనుకున్న పాట లేదు, అనుకున్నట్టు మ్యూజిక్ అందించిండు, అనుకున్నట్టు చేసిండు. సరే అని చెప్పినాక ఆయన నాకు ఫోన్ చేసిన, ప్రవీణ్ అన్నకు ఫోన్ చేసిన తర్వాత ఈ దువ్యమ్మకు ఫోన్ చేసిన, అమ్మ రేపు పొద్దుగాల రావాలి, రేపు 10 గంటలకు అట్లా రావాలి రికార్డింగ్ చేయాలని చెప్పి. నేనేం చేసిన, నేను ఆ రోజు గొర్రెల కాడికి వచ్చిన, ఆయన ఫోన్ చేసిన రోజు గొర్రెల కాడికి వచ్చి బాగా అలసిపోయిచ్చిన. మళ్ళీ నా సాయంకాలం 6 గంటలకు బస్సు ఎక్కిన నేను ఇక్కడ సిరిసిల్లకు రావడానికి, రికార్డింగ్ కదా రేపు కదా. బాగా దూరం నాకే సుక్కలు కనబడ్డాయి ఇక్కడికి రావడానికి, కొద్ది దూరం ఉందా మేము. అట్లయితే మళ్ళీ అక్కడ నుండి నేను మహబూబ్ నగర్ నుండి బస్సు ఎక్కితే హైదరాబాద్లో ఎప్పుడు 2 గంటలకు దిగిన, 2 గంటలకు దిగిన 10 గంటలకు 11 గంటలకు ఎక్కిన రాత్రి. అయితే మళ్ళీ అక్కడ 2 గంటల బస్సు ఎక్కితే ఇక్కడ 4 గంటలకు దింపింది సిరిసిల్లలో. సిరిసిల్ల 4 గంటలు దింపిన తర్వాత ఆడ గెస్ట్ హౌస్ ఉంటుంది అండి పక్కల బస్టాండ్ పక్కల, అవును, దాంట్లో ఎంత 60 రూపాయలు 100 రూపాయలు ఇస్తే దాంట్లో బండ పెట్టుకుంటుంది కదా, 100 రూపాయలు దానికి ఎదురుగా. నేను దాంట్లో వండుకున్నా వచ్చి 4 గంటలకు దిగి, వండుకున్న తర్వాత మళ్ళా తెల్లారినాక ఒక 7-8 గంటలకు స్నానం చేసిన, నేను రెడీగా స్నానం చేసినాక దువ్యమ్మ వాళ్ళ నాయన ఇద్దరు వచ్చేసి, ఇద్దరు ఎప్పుడంటే 10 గంటలకు వచ్చిండ్రు. ఇద్దరు వచ్చి 10 గంటలకు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళను వాళ్ళు ఫోన్ చేసిండ్రు వాళ్ళ డాడీ, కొండయ్య నేను ఇట్లా అద్దవే వాళ్ళ డాడీని అన్నాడు. సరే అని చెప్పి నేను అప్పుడే వాళ్ళు నా అక్కడ వీళ్ళు దిగిండ్రు, నేను వెంటనే వచ్చి వాళ్ళని కలుసుకున్నా. కలుసుకున్న తర్వాత ఆటో ఎక్కిపోయినా స్టూడియో అక్కడికి, రికార్డింగ్ స్టూడియో అక్కడికి. మొదటి పాట ఫస్ట్ పాట మీది, మొదటి పాట ఇద్దరం, ఇద్దరు నీకు కూడా ఫస్ట్ పాటనే. నేను ఆల్రెడీ పాడిన పాటలు ఉన్నాయి కానీ వీళ్ళు ఇయమ్మ కోసం నేను ఆరాట పడుకుంటూ వచ్చిన అక్కడ నుండి. ఇప్పుడు ఏమో నాకు హాస్టల్ కో టైం అని చెప్పింది కదా, అరే రికార్డింగ్ చేయాలి ఏమంత ఆరాట పడుతుంది కదా పరిస్థితి అని చెప్పి అవకాశం ఎవరు ఇవ్వలేదని చెప్పింది కదా నాతోనా. అయ్యేమో బాధ కన్నా నేను దబ్బోనా అంటే వెళ్ళిపోవచ్చిన, ఊరికొచ్చిన అక్కడ మహబూబ్ నగర్ ఉంటే ఊరికొచ్చిన. ఊరికొచ్చిన తర్వాత ఇంకా రికార్డింగ్ చేసినాం. ఎట్లా వచ్చింది పాట? బాగానే వచ్చింది, ఇద్దరం మంచి స్పందన వచ్చింది. ఇద్దరం అంటే మేము మనసు ఇద్దరం, మా మధ్యలో ఇద్దరి మధ్యలో ఎవరు లేరు నాన్న, మా ఇద్దరి మధ్యలో ఎవరు లేరు. మేము నేను పాట వాడు, ఆయన వాడు, నేను వాడు, నేను వాడు పంపించుడు, ఇద్దరం ఇట్లా కలుసుకున్నాం. ఇద్దరం కలుసుకొని ఇద్దరం కరెక్ట్ పాడగలిగి గొంతు సెట్ అయింది ఇద్దరికి, గొంతు అంతా సెట్ అయింది. ఇద్దరం కలిసి ఆ స్టూడియోలో పాడినాం. పాడిన తర్వాత సాయంకాలం అయిపోయింది కదా పాట రికార్డింగ్ ఆ పాటను. ఇదంతా 7వ నెల కదా, ఇది సేమ్ 7వ నెల 15 తారీఖు 16 తారీఖు రికార్డింగ్ పోయిన సంవత్సరంలో అయిన తర్వాత ఆ పాటను ఎక్కడ షూటింగ్ చేయాలి, ఎక్కడ మహబూబ్ నగర్ అవతల షూటింగ్ చేసుకురావాలి అనుకున్నాం పాటను.
మా సైడ్ మహబూబ్ నగర్ అవతల. మా ఊరు నుండి మళ్ళీ అక్కడ 2 గంటల ప్రయాణం. ఏం ఏరియా అది? మహబూబ్ నగర్ కొల్లాపురం ఏరియా అది. ఆ కొల్లాపురం ఏరియా అయితే అని చెప్పి నేను సాయంకాలం రికార్డింగ్ అయిపోయింది, సెల్ఫోన్లు వేసుకున్నాం. వాళ్ళ సెల్ఫోన్ల దువ్యమ్మ సెల్ఫోన్లు వేసుకున్నది, నా ఫోన్లో నేను వేసుకున్నా. నేను మహబూబ్ నగర్ నేను పోయినా, మళ్ళీ వాళ్ళు గోదావరికైనా వాళ్ళు పోయినరు. ఓకే. 8వ నెల 2 తారీఖు షూటింగ్ పెట్టుకోవాలి అనుకున్నాం. ఏది మళ్ళా ఏం షూటింగ్? ఇది ఇదే పాట. ఇప్పుడు ఇప్పటి పాట. ఈ పాట ఆల్రెడీ మీరు అంటే స్టూడియోలో వాడిరు కదా. స్టూడియోలో వాడిన తర్వాత ఓన్లీ ఆడియా వరకు వాడినాం ఇద్దరు. దీన్ని వీడియో చేయించాలను. వీడియో మరి అట్లా యాక్టింగ్ చేయలే కదా. ఇద్దరం పాడినాం, యాక్టింగ్ ఇద్దరం చేయలే. మళ్ళా పాడిన వాళ్ళు మీరే, వీడియోలో చేసిన వాళ్ళు మేమే. అయిన తర్వాత వాళ్ళు ఆ పాట రికార్డింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళ ఇంటికి పోయినారు వాళ్ళు. నేను మహబూబ్ నగర్ వెళ్ళిపోయినా. ఆ మహబూబ్ నగర్ వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, నేను లొకేషన్ చూడనికి పోయినా కదా, లొకేషన్ ఆ పాటకి ఇట్లా తీయాలని. ఆ తర్వాత ఆ లొకేషన్ చూడనికి పోయినప్పుడు కొత్తగా ఆలోచన వచ్చింది మళ్ళా. ఏం ఆలోచన? కొత్తగా ఆలోచన. నవ్వుల వాన పువ్వుల వాన నాతో వస్తావా, నువ్వు నేను మనమిద్దరమే కలిసి పోదామా, నాలో ప్రేమ నీలో ప్రేమ ఏరై పారిందా, ఊరుకు తెలసే వాడకు తెలసే వందరూ చూసిందా, అక్కడ చూసి ఇక్కడ చూసి వస్తావనుకున్నా, ఆశలు చూసే చూపులు చూసి సినకైపోయానా. దువేమ కూడా బాగా వాడింది, దీంతో బాగా వాడింది. అయితే నేను ఆ లొకేషన్ పోయినప్పుడు ఆలోచన చూసినప్పుడు కరెక్ట్ వచ్చేసింది ఆలోచన. భలే నీకు ప్రకృతిని బట్టి ఇప్పుడు పాట పాడగలుగుతావు. అంతేనా, ప్రకృతిని బట్టి పాట వచ్చింది. అయితే నేను దువ్యమ్మకు మళ్ళీ ఫోన్ చేసిన, ఆ లొకేషన్ కాడ ఉండే దువ్యమ్మ ఇంకో పాట ఉంది, పాలా రికార్డింగ్ చేయలే, 2 పాటలు షూటింగ్ ఇక్కడనే చేద్దాం మనం, నువ్వు రావాలమ్మా ఖచ్చితంగా అన్న. నేను తప్పకుండా వస్తాను, అది నేను తప్పకుండా, నువ్వు ఎప్పుడు రెడీ నేను అప్పుడు వస్తాను నేను అని చెప్పేసింది కథం. ఎక్కడ మాత్రం నన్ను ఇబ్బంది పెట్టలేదు అమ్మాయి. నేను ఎంత కష్టపడానో ఆయమ్మ కూడా నాతో ఎప్పుడు అడిగినా ఊరికొచ్చింది అంతే. మా ఇద్దరు మాత్రం ఎవరు లేరు, ఇద్దరమే కష్టపడాం, ఇద్దరం పాడాం. చాలా సూపర్ అని చెప్పి 7వ నెల 15వ తారీఖు 16వ తారీఖు అది అయిపోయింది కదా. నవ్వుల వానకు 8వ నెల 2 తారీఖు షూటింగ్ పెట్టుకోవాలి మనం. ఈ పాట కూడా రికార్డింగ్ చేయాలని చెప్పిన 2 పాటలు. మళ్ళీ ప్రవీణ్ అన్నకు ఫోన్ చేసిన, మళ్ళీ ప్రవీణ్ అన్న కాడ లొకేషన్ కాడ ఉంటే మళ్ళీ ఫోన్ చేసిన, అన్న ఇంకొక పాట ఉంది రికార్డింగ్ చేతి ప్రవీణ్ అన్న చేయాలంటే సరే కొండ అన్నాడు. ఆయన అనుకున్నట్టు మెజిక్ చేసిండు. ఇక్కడ దువ్యమ్మ కూడా కరెక్ట్ అనుకున్నట్టు కొండాయతో అనుకూలంగా చేసి ఇద్దరం ఎక్కడ మిస్ కాలేకుండా మంచి చేసి మొత్తం 7వ నెల 28వ తారీఖు 29వ తారీఖు 30వ తారీఖు మొత్తం నవ్వుల వాన కూడా మంచి హిట్ రికార్డింగ్ చేసినాం. పాటను ఆడిగా పాటను ఆడిగా పాట రికార్డింగ్ చేసినాం. ఆడిగా పాట రికార్డింగ్ చేసిన తర్వాత మహబూబ్ నగర్ వెళ్ళిపోయినాం. దువ్వేమ వాళ్ళ నాయన నేను ముగ్గురం కలిసి ఆ పాట రికార్డింగ్ చేసుకున్నాం. ఇక్కడ ఆకాశం చూసింది ఈ పాట 2 పాట సెల్ఫోన్లు వేసుకున్నాం. సెల్ఫోన్లు వేసుకొని మేము మహబూబ్ నగర్ మా ఇంటికి వెళ్ళిపోయినాం. మా ఇంటికి పోయిన తర్వాత రెస్ట్ తీసుకున్నాం బాగా. మా ఇంటికి పోయేటలకు తెలంగాణ 4 గంటలకు దిగినాం మా బస్సు. ఇక్కడ 12 అయింది హైదరాబాద్ దిగేటలకు సిరిసిల్ల నుండి. సాయంకాలం 6 అయింది మా పాట అయిపోయేటలకు. దాన్ని వేసుకొని ఎక్కి మళ్ళీ పోయి హైదరాబాద్ బస్ స్టాండ్ దిగేటలకు 12 అయింది. 12:01 అయినా సరే ఇప్పుడు పోతే మా ఊరికి బస్సు ఉండదు, అప్పుడు 9 గంటల వరకే ఉంటుంది లాస్ట్. మళ్ళీ పోరాదా? మళ్ళీ ఉండవు, షేర్ ఆటోలకి ఇట్లా ఉండే ఇంకేది ఉండవు. నైట్ ఎప్పుడు ఉంటాయి? 10 అయితే 9 అయితే ఉండవు. సరే అని చెప్పి హైదరాబాద్ బస్ స్టాండ్లో నిలబడాం అందరం, కూర్చున్నాం హైదరాబాద్ బస్ స్టాండ్నే. తెలంగాణ 2 గంటలకు 3 గంటలకు బస్సు ఎక్కితే 6 గంటలకు వనపర్తిలో దింపింది. వనపర్తి పక్క విలేజ్ పెద్దగూడెం. నాకు 6 గంటల బస్సు ఉంటుంది మా ఊళ్ళో పొద్దున్నే 6 గంటలకు. 6 గంటల బస్సుకి ఎక్కిపోయి మా ఇంటి కూడా వండుకొని ఒక 2 రోజులు కొంచెం రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ తీసుకున్న తర్వాత నుండి మళ్ళా దువ్యమ్మకు బట్టలు కుట్టియాలి కదా, డ్రెస్ పాటల డ్రెస్ ఎట్లా కుట్టియాలి ఎట్లా ఉండాలని ఆ బట్టలు తెచ్చిపెట్టాను ఫస్ట్. అంటే నువ్వు ఈ పాట చేయించాలని ముందే అనుకున్నావు? అంటే పాట ఆకాశం చూసిందా ఈ నెల మురిసింది అనే పాటను షూటింగ్ చేయాలి అనుకున్నాం కదా, ఆ పాత్రలో ఇట్లా ఉండాలి అని అనుకున్నా, ఊహించుకున్నాం ఇట్లా ఉంటే బాగుంటుంది కదా, ఇట్లా చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం. నవ్వుల వానదే తర్వాత రికార్డింగ్ అయింది అనమాట. తర్వాత ఆ తర్వాత ఇంటికి తీసుకుపోయిన తర్వాత కెమెరామెన్కు మన తమ్ముడు అరవింద్ అని ఉంటాడు అనమాట. ఎక్కడ ప్రాపర్ అయినది? అయితే హైదరాబాద్ ఉంటాడు. మంచి పరిచయం అనమాట. మంచి పరిచయం ఉంటే తనకు ఫోన్ చేసిన, లేదు నాన్న ఇట్లా సంగతి షూటింగ్ ఇట్లా అనుకున్నాం ఇట్లా రావాలన్న. అంటే సరే అన్నయ్య రేపు సాయంకాలం లోపు నేను వచ్చేస్తా అన్నాడు. తను కూడా వచ్చేసిండు, తను అనుకున్నట్టు కూడా వచ్చేసిండు. అన్న తర్వాత షూటింగ్ చేసుకొచ్చాను మేము అక్కడ వెళ్ళి. అక్కడ వెళ్ళి షూటింగ్లో కూడా ఎంత కష్టపడడం ఇద్దరం బాగా. ఇప్పుడు ఇద్దరం సింగర్ను పాడినాం, యాక్టింగ్ సూపర్ ఇద్దరం.
బాగా యాక్టింగ్ చేస్తే మంచి వాడడం మంచి కష్టపడడం దూరం మా ఊరు నుండి మళ్ళీ అక్కడ 2 గంటల ప్రయాణం 2 గంటలు అక్కడ లొకేషన్ చూసినాం ఆ లొకేషన్ పట్టుకొని పాట తీసుకున్నాం నవ్వుల వాన. ఎంతమందికి రీచ్ అయింది వీడియో అది? ఇప్పుడు అంటే ఇప్పటి వరకు 25 లక్షల మంది దాటిపోయింది. ఇప్పటికి కూడా 2.5 నేను చూసిన 25 లక్షల మంది దాటిపోయినారు. 26 లక్షలకు దగ్గర వచ్చింది ఆ పాట. అక్కడ ఉన్న షూటింగ్ చేసినాం బాగా కష్టపడడం. పాట 8వ నెల 4వ తారీఖు విడుదల చేసినాం పాటను. ఎంత టైం మధ్యాహ్నం తొందరనే రిలీజ్ చేసారు? వచ్చినాము అక్కడ షూటింగ్ చేసుకున్నాం వచ్చేసినాం. అక్కడ ఉన్న కష్టం కూడా వ్యక్తురాలు ఎంత కష్టపడిందో నాకు నేను బాధపడిన అమ్మాయి గురించి. ఎందుకోసం? ఈ చదువుకున్న వ్యక్తురాలు కదా, ఈ అమ్మాయికి ఎందుకు ఈ కష్టాలు? ఆమెకి ఇంట్రెస్ట్ ఉన్నది, వచ్చింది, చేసింది, కష్టపడ్డది, పేరు తెచ్చుకుంది. అట్లాంటి నేను అనుకున్నా, నేను మామూలుగా ఒక కష్టజీవిని, నేను ఏదో గొర్రెలు కాసుకున్నాను, పాటలు పాడుతున్నాను, సరే నేను పడే కష్టం వల్ల ఈ అమ్మ ఎందుకు వచ్చింది, ఈ అమ్మకి ఏం అవసరం వచ్చి ఇంత కష్టాలు పడుతుంది, నేను బాధపడ్డా. నేను ఆమె ముందు చెప్పలేదు ఇవాళ బాధ మీద పాట రాసినాం మళ్ళా నా తర్వాత విషయం అది. నేనైతే బాధపడినా, సాటుకెళ్ళి బాధపడినా, ఏమ ఇంత దూరం వచ్చింది, ఎక్కడ ఎవరో తెలియదు కదా నాకు. అవును, ఎక్కడి నుంచో ఫోన్ చేసి వచ్చి మీట్ అయ్యి పాటలు చేసి ఆ పాట అందరి జనాలకి వెళ్ళిపోయిన తర్వాత అయితే 8వ నెల 4వ తారీఖు 5వ తారీఖు పాటను విడుదల చేసినాం. విడుదల చేసిన తర్వాత అడిగిన అమ్మా నన్ను నువ్వు ఎట్లా తెలుసుకున్నావు అమ్మా అని అడిగిన. నేనంటే ఎట్లా తెలుసు నీకు అంటే నీ పాటలు నీ ఇంటర్వ్యూలు అన్నీ తెలుసు నాకు అన్నది. అన్నీ చూసిన నేను అన్నది. నీవు పాడే పాటలు నీ మాటలు నీ ప్రయాణం చూస్తే నీ మంచితనం అక్కనే తెలిసింది అన్నది. అయ్యో ఇదేందమ్మా నువ్వు అంటే నేను మోసం చేస్తాను తెలియదా నీకు అని అడిగిన. ఇప్పుడు రోజుల్లో మోసాలు చాలా ఉన్నాయి కదా, అలాంటిలో నమ్మరు కదా తొందరగా. అవును, మంచిని నమ్మరు కదా నాన్న. అదే అడిగిన, అమ్మ నువ్వు ఎట్లా తెలుసుకున్నావు, నువ్వు ఎలా అంటే నీ మంచితనం నాకు నచ్చింది అప్పుడే అన్నది. నేను చూసిన వెంటనే నాకు నచ్చింది. నీ గురించి నువ్వు మోసం చేస్తావని నాకు తెలియదా? మోసం చేస్తే నేను అంత దూరం ఎందుకు వస్తాను? అమ్మాయి నిన్ను నమ్మింది, నమ్ముకొని వచ్చినందుకే కదా ప్రేమ అభిమానం అన్నీ పెంచేసిన. అంటే నా ఎదుటి వాళ్ళు అమ్మాయికి అవకాశం ఇస్తారో లేదో తెలియదు నాకు, కానీ నేనైతే మిగతా పాటలతో ఉంగ ప్రయాణం చేపియాలే. అవును, పెద్ద ప్రయాణం అంటే మనం అనుకున్న దానికే మనం నమ్మి వచ్చింది ఇక్కడ. మన ముక్కు ముఖం తెలినప్పుడే, మనం నమ్ముకొని వచ్చినప్పుడు, మనమైన నమ్మిక ఉన్నప్పుడు ఎలాంటి మోసం చేయరాదు కదా. అంటే అందరికి జనాలకు పరిచయం చేయాలనుకున్నా అందరినీ పాటలతో. ఇప్పుడు నవ్వుల వాన ఎంత మంచి హిట్ అయింది కదా, తర్వాత ఇంకా మిగతా పాటలు అంటే ఒక పాటకే వాడుకొని ఏమన్నా ఎవరినో అక్కడ దుబ్బేసుడు అసలు విషయం ఆలోచించకుండా మంచిగా బాగుండాలి. కనకాలం మంచిగా బాగా తలుచుకొని మనిషిని బాగా అభిమానంతో మంచిగా కలిసిమెలిసి ఉండాలని నువ్వు అనుకున్నావు. చేయాలి, బాగా ముందుకు నడిపియాలి, మంచిగా ఉండాలి. చెప్పినమ్మా మీరు ఎక్కడ అడ్జస్ట్మెంట్ కావకండి, నేను ఎన్ని పాటలు తయారు చేస్తాను, నేను ఏమన్నా సముద్రాలు ఇన్ని నీళ్ళు తీసుకొని తాతే అయిపోతుంది. అయిపోదు, నాతో ఎన్నో పాటలు కదా నాన్న, నేను ఎన్నో తయారు చేస్తా, ఎన్నో వాడతా, నువ్వు అట్లా పాడాలి, ఇట్లా నిలబడాలి అని చెప్పిన. ఇట్లా నిలబడాలి బాగా చెప్పి ఎదగాలి, ఎక్కడ ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా సరే బాగుండాలని కోరుకున్నా. మధ్యలో దివ్యతేజ ఇంటర్వ్యూ కూడా మనం చేసినాం. అతను దివ్యతేజ ఆమె టాలెంట్ చూపించింది మన తెలంగాణ టాలెంట్. దివ్యతేజకు నేను తెలంగాణ టాలెంట్ వాళ్ళ మదర్ కామెంట్ చేసింది, నాకు వాళ్ళు చెప్పేదాకా తెలియదు ఈమె ఆ అమ్మాయి అని. ఓహో, నవ్వుల వాన గెటప్ చేంజ్ అక్కడ అమ్మాయి ఆమె అనుకోలే నేను. అంతేనా? నమ్మురి నమ్మకుర్రి, అక్కడ నువ్వు చూపించిన గెటప్ వేరు, ఇక్కడ చూసిన అమ్మాయి వేరు. ఇప్పటికి కూడా నేను ఆలోచిస్తా ఈమె ఆమెనేనా, అందులో వేరే ఉంది, ఇందులో వేరే ఉంది అని. అట్లా అంటే ఒక ఆ పాట విడుదల చేసిన తర్వాతనే ఇంతనే బంధువులు అనుకున్నారు నన్ను, ఆ గెటప్, ఆ విలేజ్ని అంత సింపుల్గా తీసిన నాన్న. మంచి సింపుల్ ఉంది, నేను ఏమంటున్నా అన్న, నేను గుర్తుపట్టలేను అక్కడ ఆ పా నవ్వుల వాన పువ్వుల వాన అంటే అంత గొప్పగా వాడింది, మంచి వాడింది ఆ వాయి, ఒరిజినల్ వాయిస్. మంచి స్థానంలో ఉండాలి ఎప్పుడైనా కానీ, ఒరిజినల్ వాయిస్ ఏమది, ఒరిజినల్ వాయిస్ అంటే ఇద్దరం ఒరిజినల్. అంటే కొన్ని ఆటో టూన్లు పెడతారు కదా, అవునవును క్రీ అని వచ్చేటట్టు కొన్ని గొంతులు ఆటో టూన్లు పెడతారు కదా, అది కాదు ఒరిజినల్. ఆమె గొంతు ఎట్లుందో నా గొంతు ఎట్లుందో అనేది సెట్ సేమ్ సేమ్ అంతే కదా, అలా ఏం అడ్జస్ట్మెంట్ లేదు. నువ్వు నవ్వుతుంటే నేను నవ్వుతుంటే మాటలు మురిసెనులే, నీతో నవ్వుంటే నేను తాకుతుంటే మనసంతా మురిసెనులే. సూపర్, తను కూడా వాడింది. నువ్వు నవ్వుతుంటే నేను నవ్వుతుంటే మాటలు మురిసెనులే, గొప్పగా వాడింది ఆ వాయిస్లో. అప్పుడే ఆ విక్తరాలు నేను ఆ పాట ప్రాక్టీస్ కూడా ఇచ్చలేను, ఆ పాట ప్రాక్టీస్ కూడా చేసలేదు. ఓన్లీ నేను వాడిన తర్వాత వెంటనే వచ్చి స్టూడియోకు రికార్డింగ్లో కూడా
పాడేసింది అంటే గొప్పగా పాడింది. సూపర్. అంటే నాతో ఎంత కష్టపడిందో, నేను ఎంత కష్టపడ్డానో తను కూడా నాతో అంత పంచుకున్నది. అంటే అప్పుడు ఏమనుకున్నది, ఇక్కడ నీ పని కదా నాకెందుకు కదా అని అనుకోలేదు. వ్యక్తి రాదు, రెండు పనులు ఒకటే పని, మన పని ఇది మన పని అన్నట్టు మన పనితో బాగా కష్టపడేది. అందుకోసం నేను ఈ రోజు ఏంటంటే, మీరు ఇద్దరు కష్టపడ్డారు కాబట్టి ఎంత ఆ పేరు వచ్చింది ఇద్దరికి. మొత్తానికైతే కొండ నా ఇద్దరు కష్టపడ్డారు, మంచి సక్సెస్ సాధించారు. బాగా కష్టపడడానికి సాధించాను నన్ను. ఏ పేరు వచ్చేది అమ్మాయికి, మంచి పేరు వచ్చేది నాకు, మంచి పేరు వచ్చింది. ఇద్దరం అనుకున్నట్టు మంచి పని చేశాం. సరే, ఆ విక్రాలు మంచి స్థాయికి ఎదిగి మంచిగా ఉండాలని కోరుకున్నాను అంతే. వెరీ గుడ్ వెరీ గుడ్. నేను కూడా అదే కోరుకుంటా. టాలెంట్ ఉన్న లోవలైనా కానీ అంతే మంచి స్థాయిలు ఉండాలి. అంతే. చాలా హ్యాపీగా అనిపించింది అని హిస్టరీ అంటే. సూపర్. కష్టాలు అనుభవించి పైకి వచ్చినవి. చాలా కష్టపడ్డాను కదా. వెరీ గుడ్ వెరీ గుడ్. సూపర్ నైస్ అన్న, మంచి అనిపించింది. ఇంత మాట్లాడితే నువ్వు మాట్లాడుకుంటా పాటలు కూడా పాడిన వల్ల నైస్ ఉంది. నీ చాలా సంతోషం. నువ్వు ఉందావా మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సరే.